తెలంగాణలో 10th పరీక్షలు 8 పేపర్లు 5 లీకులుగా జరుగుతున్నాయి. చానాల క్రితం వినిపించిన లీకేజ్ వ్యవహారం మళ్లీ మొదలవడం తల్లిదండ్రుల్లో కలవరం కలిగిస్తోంది. ఒక పేపర్ లీక్ అయిన తర్వాత కూడా అధికారులు జాగ్రత్త పడకపోవడంతో వరుసగా 4 పేపర్లు లీక్ అయ్యాయి. మరోవైపు దీనిపై ప్రతిపక్షాలు సర్కారును టార్గెట్ చేశాయి. ఒకప్పుడు పేపర్ లీక్ కావాలంటే ఎగ్జామ్ సెంటర్ దగ్గరో ప్రింటింగ్ సమయంలో జరిగేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ యుగంలో లీకులు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బాధ్యతాయుతంగా ఉండాల్సిన టీచర్లే ప్రైవేటు స్కూళ్లతో కుమ్మక్కై వాట్సాప్లో పేపర్లు లీక్ చేసేస్తున్నారు. అటునుంచి ముఠాలు రెడీగా ఉండి 5 నిమిషాల్లో ఆన్సర్లు కూడా రెడీ చేసి పంపేస్తున్నాయి. దీంతో సంవత్సరం పాటు కష్టపడి చదివిన విద్యార్థుల శ్రమ వృధా అవుతోంది. 10th పరీక్షలు పగడ్బందీగా జరపడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ప్రభుత్వం చెప్తున్నా లీకులు మాత్రం ఆగడం లేదు. పట్టుబడతామనే భయం కానీ సస్పెండ్ అయితే పరిస్థితి ఏంటనే బాధ కానీ ఎవరిలోనూ కనిపించడం లేదు. ఆదిలాబాద్లో మొదలైన పేపర్ లీకేజ్ నిర్మల్, జగిత్యాల, వనపర్తి జిల్లాలకు పాకింది. టెక్నాలజీని క్యాష్ చేసుకుంటున్న అక్రమార్కులు సెకండ్ల వ్యవధిలో లీకేజ్ వ్యవహారం నడిపిస్తారు. నార్నూర్ మండలం తాడిహత్నూరు గ్రామంలో జడ్పీ హైస్కూల్లో ఇంగ్లీష్ పేపర్ లీక్ అయింది. అదే సమయంలో ఎగ్జామ్ హాల్లో తీసిన ఫోటోతో పాటు కొందరు స్టూడెంట్స్ గోడ దూకి చిట్టీలందించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. మొదట ఎలాంటి లీకేజ్ లేదని అధికారులు బుకాయించినప్పటికీ ఆధారాలు కూడా స్పష్టంగా కనిపించడంతో చర్యలు తీసుకోక తప్పలేదు. ఇదే పేపర్ మహబూబ్నగర్ జిల్లా మరికల్ మండల కేంద్రంలో కూడా లీక్ అయింది. ఇంగ్లీష్ పేపర్ ఇచ్చిన షాక్ నుంచి మర్చిపోక ముందే జగిత్యాల మండలం కొడిమ్యాలలో కూడా లెక్కల పేపర్ బయటకొచ్చింది. మ్యాథ్స్ పేపర్ 2 లీక్ చేసి ఎగ్జామ్ సెంటర్ సమీపంలో కొందరు టీచర్లు ఆన్సర్లు తయారు చేస్తున్న సమయంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో కృష్ణవేణి స్కూల్లో సైన్స్ పేపర్ లీక్ అయింది. ఈ లీకుల్లో అన్ని చోట్ల వాట్సాప్ ని ఆయుధంగా వాడుకున్నారు. మొబైల్ ఫోన్లతో క్షణాల్లో ఫోటోలు పంపిస్తూ పేపర్లే బయటకు చేరవేశారు. ఇలా వరుసగా జరుగుతున్న లీకేజీలు విద్యార్థులను తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.